లవ్, దాన్ని మరుగు చేసేటువంటి ఇంకొక పదం లస్ట్, ఇంకొక పదం ఇన్ఫ్రాక్చుయేషన్. లవ్, లస్ట్, ఇన్ఫ్రాక్చుయేషన్, ఇక్కడ మనకి మనం ఈ మూడు విషయాలు మనం చర్చిస్తే వీటికి ఉన్నటువంటి వేరియేషన్స్, వీటికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం కనుక ఈరోజు కనుక కొంత చర్చించుకుంటే, మొట్టమొదటిగా లస్ట్. లస్ట్ అంటే మోహం, తెలుగులో దాని అర్థం మోహం. మోహం అంటే ఆటోమేటిక్గా దాని తర్వాత వచ్చేది కామం. మోహం తర్వాత వచ్చేది కామం. ఎందుకంటే మోహించడం అంటే ఇలా అనిపించినప్పుడు ఇది ఎవరితో అయినా సరే, అది ఎవరైనా కావచ్చు, ఆపోజిట్ జెండర్ ఎవరైనా కావచ్చు, ఎవరితో అయినా సరే మొట్టమొదటి ఏంటంటే ఆ కోరిక తీర్చుకోవాలి అనుకుంటారు. ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటారు. ఆ స్టేజ్లో అవసరమైతే వేశ్య దగ్గరికి వెళ్ళినా. పరిస్థితి ఏంటంటే ఈ లస్ట్కి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఎప్పుడైతే మోహిస్తామో దాని ద్వారా ఆ కోరికని తీర్చుకుంటామో, ఆ కోరికని ఎప్పుడైతే తీర్చుకుంటామో వెంటనే ఆ మనిషిని ఎంతైతే ఇష్టపడ్డామో, కొంత సమయము కొన్ని రోజులు ఆ మనిషిని మనం ఎంతైతే ఇష్టపడ్డామో తిరిగి అంతకంటే రెట్టింపుగా ఆ మనిషి మీద ద్వేషం వస్తుంది, ఆ మనిషి మీద అసహ్యం కూడా వేస్తుంది. ఎందుకు? ఆ కోరిక తీరిపోయింది, ఆ మోహం తీరిపోయింది. అంతవరకు మాత్రమే, ఆ కోరిక తీర్చుకునేంత వరకు మాత్రమే అది, దానికి నానా అర్థాలు మనం పెట్టుకోవచ్చు, అంతవరకు అసహ్యం. తర్వాత చూడండి, అలా మోహించి ఆ కోరిక తీర్చుకున్న తర్వాత, ఆ కోరిక తమ మనసులో కోరిక తీరిపోయిన తర్వాత వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుందంటే చిరాకు పడుతుంటారు. ఆఖరికి ఫోన్లో మాట్లాడాలన్నా చిరాకు పడుతుంటారు. ఎట్లా పెడుతుంటారంటే, ఇక నాకేం పని లేదా నీతో మాట్లాడటానికి, నీతో మాట్లాడటానికి నేను ఏమైనా ఖాళీగా ఉన్నానా, నీతో మాట్లాడటానికి ఇప్పుడు నేను సమయం పోగొట్టుకోవాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. పెట్టుకోవాలి మనం, అతను కేవలం మోహం మాత్రమే, అది కేవలం కామం మాత్రమే, అంతేగాని ఇది ప్రేమ కాదు. దీని పక్కన పెడితే కాసేపు, మరి ముఖ్యంగా ఈరోజు బాగా అట్రాక్ట్ చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంకొక పదం ఏంటంటే ఇన్ఫ్రాక్చుయేషన్. ఈ ప్రేమకి అడ్డం పడుతూ, ప్రేమకు అడ్డం పడుతూ బాగా ప్రేమని నమ్మిస్తున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పదం ఇన్ఫ్రాక్చుయేషన్. ఇది లవ్కి చాలా దగ్గరగా ఉంటుంది, ప్రేమకి ఇన్ఫ్రాక్చుయేషన్కి చాలా దగ్గరగా కనపడుతుంటుంది. కానీ ఆ విషయాలు కనుక మనం కనుక కనిపెట్టలేకపోతే, ఇన్ఫ్రాక్చుయేషనే లవ్ అనుకొని, ఇన్ఫ్రాక్చుయేషనే లవ్ అనుకొని మోసపోతూ ఫీల్ అవుతూ ఈ విధంగా యువతంతా కూడా భ్రమల్లో బతుకుతూ సూసైడ్స్ వైపు వెళ్తున్నారు, లేదంటే హత్యలు చేసే స్థాయికి కూడా దిగజారిపోతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఈరోజు ఆ పాయింట్ మనం చూస్తే ఇన్ఫ్రాక్చుయేషన్ లవ్, ఇన్ఫ్రాక్చుయేషన్ లవ్. ఇన్ఫ్రాక్చుయేషన్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్న తెలుగు పదం వాంఛ. ఇన్ఫ్రాక్చుయేషన్ అంటే వాంఛ. ఇక్కడ గమనిస్తే అది ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్రాక్చుయేషన్ ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని చూడగానే, ఒక మనిషిని చూడగానే శరీరంలో ఒక రకమైనటువంటి స్పందన కలిగి, శరీరంలో ఒక రకమైనటువంటి స్పందన కలిగి చాలా తీవ్రంగా శరీరాన్ని కదిలించి వేస్తూ, ఇక్కడ బాగా గమనించాల్సింది మనసుని కాదు, చాలా తీవ్రంగా శరీరాన్ని కదిలించి వేస్తూ జ్వలించే తాత్కాలికమైనటువంటి వాంఛ, జ్వలించే తాత్కాలికమైనటువంటి వాంఛ. ఇన్ఫ్రాక్చుయేషన్లో ఒక మనిషిని చూడగానే మనకి కలిగేటువంటి పరిణామం. దీనికే మనం కొన్ని మూవీల్లో చూస్తుంటాం, కొన్ని మూవీల్లో చూస్తాం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తిని చూడగానే, అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు, గాల్లో తేలిపోయినట్టు, గూస్ బంప్స్ వచ్చినట్టు, ఒళ్ళంతా ఏదో పులకరించినట్టు, ఇవన్నీ కూడా చూపిస్తాల్సిందే. ఇన్ఫ్రాక్చుయేషన్ ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎక్స్టర్నల్ అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే పైన ఉన్న వాటికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇంట్రాక్చుయేషన్. మనం గమనిస్తే చూడండి, అప్పుడు వచ్చే మాట ఎలా ఉంటుందంటే, అబ్బా ఎంత అందంగా ఉందిరా, లేదంటే అలా ఉంది, వర్ణిస్తూ ఉంటారు ఎలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, చూడండి ఎంత అందంగా ఉన్నాడు, 6 feet ఉన్నాడు, కండలు భలే ఉన్నాయి, బాడీ భలే ఉంది, ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్స్టర్నల్ అపీరియన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది ఇంట్రాక్చుయేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ సినిమాలు మనం చూపించినప్పుడు మంచి అందమైన చూపించినప్పుడు, మంచి హీరోని మంచి ఫిజిక్తో చూపించినప్పుడు అలాగా ఏదో ఫీల్ అవుతూ ఉంటారు, అది లవ్ కాదు, నిజమైనటువంటి ప్రేమ కాదు. మొట్టమొదటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.